జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు ఆ రోజున రాష్ట్ర విభజన ఈ సమస్యలన్నీ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్న మనోవేదనని కానీ ప్రజల్లో ఉన్న ఆకాంక్షలు కానీ ప్రజల్లో ఉన్న సమస్యలను కానీ సమదృష్టితో పెట్టగలిగే ఆ కోణాన్ని ఎవరు ఆవిష్కరించలేదు ఆ రోజున. సో జనసేన చేసింది సామాన్యులు ఎట్లా మాట్లాడుతున్నారు, పొలిటికల్ బ్యాకింగ్ లేని వాళ్ళు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళు వాళ్ళందరినీ ఆవేదనని వారి గొంతుకి ఒక సామాన్యుడి గొంతుగా జనసేన దాన్ని ఆ విధంగా వచ్చింది. ఆ రోజు ప్రారంభించినప్పుడు అది ఒక కొత్త తరహా ఆలోచన విధానం, అంటే ఓట్లు చేయకుండా పోటీ చేయకుండా మద్దతు పలికి పోటీ చేయ కెపాసిటీ ఉండి కూడా సమర్థత ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇది ప్రత్యేక పరిస్థితులు అని చెప్పి టీడీపీకి సపోర్ట్ చేయటం. అలా సాధించే క్రమంలో జనసేనకి ఒక ఆర్గనైజేషన్ లేదు, పెద్ద స్థాయి నాయకులు లేరు, టీనేజర్స్ లేదంటే ఇట్లా అనే పరిస్థితుల నుంచి మేమేం నమ్మామంటే మన దారి బలంగా కానీ ఉంటే, మన ఆశయాలు బలంగా కానీ ఉంటే ఇవన్నీ విలువలున్న వ్యక్తులు వస్తారు మన దగ్గరికి, మనం కలుస్తారనే ఒక నమ్మకం నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు ఆ నమ్మకమే రోజున పెద్దలు సోదరులు నాదిరిల మనోహర్ గారిని మాకు కలిపింది, ఈ రోజున పసుపులేటి బాలరాజ్ గారిని కలిపింది. ఇది మా భావ సారూప్యత. మాకు మనోహర్ గారికి కానీ ముందు కలవడానికి అసలు మన భావాల్లో సారూప్యత ఏముంది, మా అందరికీ చాలా బాధాకరమైంది ప్రకృతి పరిరక్షణ. అభివృద్ధి అనేది జరగాలి, నాగరికత అనేది పెంపొందింపబడాలి, అది నీడ్ ఆఫ్ ద ఆర్, సహజంగా జరిగే క్రమం అది. దాంట్లో భాగంగా అభివృద్ధి ప్రస్థానం పర్యావరణాన్ని ధ్వంసం చేసేలా ఉండకూడదు, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధి ఉండాలని. దాంట్లో భాగంగానే నేను పాడేరంత వెళ్తున్నప్పుడు నాకు బాలరాజు గారి గురించి తెలిసింది. బాలరాజు గారి గురించి ముఖ్యంగా ఒక 25 ఏళ్ళ వయసులో ఒక కండక్టర్ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి, ఒక బస్ కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి ఈ రోజున 3 పర్యాయాలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గోసయ్య గారి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా బలవంతంగా మైనింగ్స్ ఉన్నప్పుడు చాలా బలంగా కాంగ్రెస్ ఉండి అడ్డుపడిన వ్యక్తి. ఆ రోజున బాక్సైట్ ని ఆ కొండల్ని తొలిచేసే కార్యక్రమాన్ని ఆయన బలంగా ఆపగలిగారు. ఎందుకంటే అనేక ఒత్తిళ్లు ఉంటాయి. నేను ఆయన్ని అడిగితే ఒకటే మాట అని చెప్పారు నాకు ఆయనతో, పొద్దున్నే లేచి మేము గిరిజనులు, మా కిటికీ తలుపు చేస్తే మేము కొండ తల్లిని చూసేవాళ్ళం, అడవి తల్లిని చూసేవాళ్ళం, ఈ బాక్సైట్ వల్ల తీసేస్తే కొండ పడతారు పొద్దున్న, మా ఉనికికి ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది, అలాంటప్పుడు మేము ఎలా సపోర్ట్ చేస్తామని చెప్పి నన్ను ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఆయన ఇబ్బందులు పెట్టినా కానీ చాలా బలంగా నిలబడ్డారు. అలాగే మనోహర్ గారికి కూడా ఆ టైంలో నేను చదివింది కానీ విన్నది కానీ వారి గురించి 150 పైగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులను కానీ, పాలక మన అసెంబ్లీ మన ఎమ్మెల్సీలను కానీ వారి అందరిని తీసుకెళ్ళి, అంటే మేమిద్దరం తెలుసో అది నాకు దాని అంటే నేను ఆలోచన విధానం ఎలా ఉందంటే మనోహర్ గారిది నాది ప్రత్యక్షంగా గ్రాస్ రూట్ కనెక్టివిటీకి వెళ్ళాలి. ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తే మనకు వచ్చే భావన వేరు, మనకు వచ్చే పాలసీని ఇంప్లిమెంట్ చేయగలిగే స్ట్రెంత్ వేరు ఉంటుంది, బలం వేరు ఉంటుంది. అదేవిధంగా ఆయన ఒక ఆయన ప్రేరణకు గురయ్యి అందరిని మిగతాలను కూడా 150 మంది సభ్యులను జనరల్ గా హైదరాబాద్ నుంచి కదలని వ్యక్తుల్ని ఆయన కన్విన్స్ ఒక స్పీకర్ గా ముఖ్యమంత్రి స్థాయిలో కాకుండా, ఆయన స్థానం నుంచి కాకుండా స్పీకర్ గా అందరినీ ప్రభావితం చేసి అన్ని పార్టీలని విశాఖ ఏజెన్సీ ప్రాంతాన్ని తీసుకెళ్లి గిరిజనుల జీవితాలు ఎలా ఉన్నాయి, ఎంత బాధాకరంగా ఉన్నాయి, వారికి కావాల్సిన సప్లై ఎలా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, వారికి కావాల్సిన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి వాళ్ళందరినీ తెలిపి చేసేలా చేశారు ఆయన. సో దాంట్లో భాగంగా పసుపులేట మన బాలరాజుగా అండగా నిలబడ్డారు ఆయన. ఇవన్నీ నాకు తెలుసు. అలాగే నా వంతు కృషిగా నేను పాడేరు ఇవన్నీ వెళ్తున్నప్పుడు బాలరాజు గారు చేసిన దాని గురించి కానీ, మనోహర్ గారు చేసిన దాని గురించి వాళ్ళందరూ చెప్తా ఉండాలి, మీరందరూ కలవాలండి, కొంచెం బాగుంటుంది, మీరు కలిస్తే బాగుంటుంది, మాకు మరింత బలం చేకూరుద్దంటే
నేను అనుకునేవాను ఒకరోజు జరగాలని నేను వేచాను అనుకునేవాడి. సో ఈ రోజున ఆ రోజు అయింది. అందరూ కోరుకున్నట్టుగా, ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో కోరుకున్నట్టుగా, పసుపులేటి బాలరాజు గారు జనసేన పార్టీలోకి రావడం నాకు నిజంగా మనస్ఫూర్తిగా గుండె లోతులు నుంచి చెప్తున్నా చాలా ఆనందం అనిపించింది. చాలా మనస్ఫూర్తిగా అంటే మిగతా ఈ పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఉన్న ఎగ్జిస్టింగ్ తెలుగుదేశం పార్టీలు కానీ ఎవరికైనా అనేక రకాల ఒత్తిళ్ళని గురి చేసినా కానీ, అనేక రకాలుగా ప్రభావితం చేసినా కానీ, ఆయన కేవలం ఆశయాలు నిలబడి జనసేన 2019లో ప్రభుత్వం చేస్తుందా లేదా వీటన్నిటికంటే కూడా మీరు సామాజిక మార్పు లక్ష్యంగా వెళ్తున్నారు, మా గిరిజనులకు కావాల్సింది, మా గిరిజన ప్రజలకు కావాల్సింది, మా గిరిజన తెగలకి నిజంగా వెనక్కి నెట్టబడ్డాం, అటవీ పరిరక్షణ చట్టాన్ని బలంగా ఇంప్లిమెంట్ చేయగలగాలి, మైనింగ్ పాలసీని చాలా బలంగా ఇంప్లిమెంట్ చేయగలగాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అడ్డగోలు దోపిడీ కాకుండా అటు క్వారీల పేరు మీద కానీ అటు బాక్సైట్ అనండి లాటైట్ అనండి ఏ మైనింగ్ అని చెప్పండి, ఇవన్నీ చాలా బాధ్యతగా చేయాలని చెప్పి మేము గత కొద్ది రోజుల ముందు కూర్చొని చాలా కులకంగా మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నేను బాలరాజు గారికి మాటిస్తున్నాను. ఈ రోజున మీరందరూ విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తున్నారు కాబట్టి నేను గిరిజన జీవన స్థితిగతుల్ని చాలా సంపూర్ణంగా అధ్యయనం చేసిన వాడిని, లోతుల్లోకి వెళ్ళిన వాడిని, చాలా మంది మీరు మిగతా వాళ్ళు వెళ్ళటానికి ఇబ్బంది పడే పరిస్థితులు నన్ను తీసుకెళ్లారు, చాలా సాధారణంగా ఆహ్వానం తీసుకెళ్లారు. సో నేను మీకు మాటిస్తున్నాను, వి విల్ బ్రింగ్ అవుట్ ఏ వెరీ రెస్పాన్సిబుల్ మైనింగ్ పాలసీ. మొన్న వంతాడ గ్రామానికి వెళ్తే కూడా ఇంత అడ్డగోలుగా సంవత్సరానికి 3,000 కోట్ల ఆదాయాన్ని తీసేస్తుంటే మమ్మల్ని మేము వెళ్తే అక్కడికి అసలు మైనింగ్ జరగట్లేదని చెప్పారు ఎవరు? ఎప్పుడండి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగిన మైనింగ్ జరగట్లేదని మాకు అనుమానాలు వచ్చినాయి. మైనింగ్ జరగకపోవడం ఏంటి, మాకేం ఒకవైపు రిపోర్ట్స్ ఎలా వస్తుంటాయి అంటే అసలు మైనింగ్ జరగట్లేదు, అక్కడ ఎవరు లేరు అక్కడని చెప్పారు. మా ఎవరినొక ఇద్దరు ముగ్గురు మనుషుల్ని స్థానికంగా ఉండే స్థానికులను పంపిస్తే చాలా సంపూర్ణంగా మైనింగ్ జరుగుతూ ఉంది, మీరు వెళ్ళాలి అని వెళ్తే ఆ మైనింగ్ శాఖకు సంబంధించిన వాళ్ళు కంపెనీ వెళ్తే అది ఒక విశాఖ పోర్ట్లో ఎంత పెద్ద స్థాయి విశాఖ పోర్ట్లో లైట్లు ఎలా పెట్టి ఎంత అడ్డగోలుగా అంటే ఎంత పగడ్బందీగా చేస్తుందో ఒక గవర్నమెంట్ పబ్లిక్ కార్పొరేషన్ ఆ స్థాయిలో ఉంది. అక్కడ చూడటానికి అసలు ఎవరు లేనట్టుగా చెప్తున్నారు. చూస్తే ఫుల్ ఫ్లెజ్డ్ మైనింగ్, వాళ్ళు తీసుకుంది 0.4%, అంటే రాయల్టీ 0.4%, అది మనకి లండన్ మెటల్ ఎక్స్చేంజ్ ప్రకారం. అసలు అంటే మనం ఇంత అడ్డగోలుగా వనరులు తీసుకుంటే డబ్బులు ప్రభుత్వానికి రావట్లా, ప్రభుత్వ ఖజానాలకు రావట్లా, వంతాడ గ్రామానికి కనీసం నీళ్లు లేవు. ఇంత మైనింగ్ చేస్తున్నారు, రిజర్వ్డ్ ఫారెస్ట్ లో చేయకూడదు మైనింగ్, కొన్ని చేశారు, అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చారు, 80 ఎకరాలు కదా, ఎన్ని 100 ఎకరాలు ఈ రోజుకి తెలియదు. మేము వెళ్ళింది జస్ట్ ఒక ప్రాంతమే, మిగతా ప్రాంతాలు బోల్డ్ మమ్మల్ని వెళ్ళలేవలేదు. ఇన్ని రోజుకి ముఖ్యమంత్రి గారికి నాకు ఇంకా అవగాహన లేదు, నన్ను తప్పుదోవ పట్టించని పరిస్థితిలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు కావాలని చేస్తున్నారా, లోకేష్ గారికి తెలిసే చేయిస్తున్నారా? అడ్డగోలుగా మీరు బాధాకరమైనది ఏంటంటే మీరు రియల్ టైం గవర్నెన్స్ అని అవగాహన ఉండి ఇంత అడ్డగోలుగా మైనింగ్ జరుగుతుంది రిజర్వ్ ఫారెస్ట్ లో చేయకూడని మైనింగ్ చేస్తా ఉంటే కనీసం వాళ్ళు ఇంత మైనింగ్ చేస్తుంటే గ్రామ ఓనర్స్ ఎవరు కూడా, పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా కనీసం గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వలేదు. ఈ రోజుకి ఇన్ని అడ్డగోలుగా రోడ్లు వేయడానికి పర్మిషన్ ఉంది కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోడ్ లేదండి, అకార్డింగ్ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోడ్ ఉంది, కానీ రోడ్లు ఉన్నాయి, పెద్ద ట్రక్కులు వెళ్ళే రోడ్లు ఉన్నాయి. ఇన్ని పెడితే కనీసం గిరిజనులకి పైప్ లైన్ వేయాలి అంటే వాటర్ పైప్ లైన్ ఫారెస్ట్ ఒప్పుకోదు. ఫారెస్ట్ గిరిజనుడికి ఒక నీళ్ళ పైప్ వేయలేదు కానీ అడ్డగోలుగా రిజర్వ్డ్ ఫారెస్ట్ మైనింగ్ ఎక్స్ట్రాక్ట్ చేసే వాళ్ళకి మట్టుకు ఇంత రెడ్ కార్పెట్ చేస్తుంటే మరి గవర్నెన్స్ ఎక్కడుంది? దీన్ని కరప్షన్ ఏమంటాం? దీన్ని రాజశేఖర్ చేసిందే చాలా పెద్ద తప్పు అయితే దాన్ని కంటిన్యూ చేయడం తెలుగుదేశం పార్టీ చేసింది చాలా తప్పు. మేము తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది, గిరిజనుల్ని వారి హక్కులు పరిరక్షణ జరగాలి, వారి హక్కులు పరిరక్షణ జరగకుండా మన న్యాయం ఎలా చేయగలం, వారి ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ ఇవన్నీ మాకు చాలా ఆవేదన కలిగించే అంశాలు. నేను ఈ రోజున బాలరాజు గారు చెప్తా ఉన్నాను, మేము చాలా బాధ్యతతో కూడిన మాటిస్తున్నాను అందరి ముందు, మేము పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి ప్రస్థానానికి కట్టుబడి ఉన్నాం. మేము దాంట్లో భాగంగానే చేస్తున్నాం, ఎందుకంటే ఆదాయం కావాలి, వనరులను తీయాలి, ఎంత బాధ్యతగా తీయాలి, దాని మీద మా ఆలోచన విధానం ఉంది. మీరు దయచేసి దీంట్లో పూర్తి స్థాయి భాగస్వామ్యం తీసుకోండి. మీరు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇది ఒక్క రోజు కాదు, ఎందుకంటే మీరు మాకు ఎలా ఉండాలంటే ఒక రోజున బాలరాజు గారికి మీకు ఎలాంటి స్థానం కల్పించాలి ప్రజల గుండెల్లో అంటే
మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసినందుకు మీరు చేసిన ప్రయాణం అలా ఉంది. ఈ పరిస్థితిలో మీరు ఎంత ఒత్తిడికి లోనయ్యి కూడా మీరు జనసేనకి రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది మీకు ఇస్తున్న మాట, మీరు ఏ ఆశయాలతో అయితే ఇన్ని ప్రభుత్వాలకి ఎదురెళ్ళి మీరు నిలబడ్డారు బాక్సైట్ రాకుండా, ఆ బాక్సైట్ మైనింగ్ మేము తీసుకున్నాం. ఆ బాక్సైట్ మైనింగ్ మేము దాన్ని ఖచ్చితంగా దాన్ని ఆ పరిస్థితిని మేము ముందుకు తీసుకెళ్ళాం. బాక్సైట్ మైనింగ్ ఖచ్చితంగా మేము ఆపుతాం. జనసేన ప్రభుత్వం వస్తే మటుకు ఖచ్చితంగా మేము ఆపుతాం, ముందుకు తీసుకెళ్ళాం దాన్ని ఖచ్చితంగా. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని ఒత్తిళ్ళైనా సరే, ఎందుకంటే గిరిజనుల సంక్షేమం మాకు చాలా ముఖ్యమైనది. అలాగే ఉత్తరాంధ్ర నాయకులందరినీ పిలిచాం ఈ రోజున, వారికి కూడా నేను అందరి పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్పేది, కొత్తగా అనుభవజ్ఞులు వస్తా ఉన్నారు, మీరు మరింత మనస్ఫూర్తిగా ప్రతి క్యాడర్ని పరిచయం చేయండి, బాలరాజు గారిని పరిచయం చేయండి, బాలరాజు గారి సలహాలు సూచనలు తీసుకోండి. బాలరాజు గారు చాలా అనుభవజ్ఞులు, అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా చేశారు, జనార్దన్ రెడ్డి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలో మంత్రిగా చేశారు, ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఇంత అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి మన పార్టీలోకి వస్తున్నప్పుడు సాధారణంగా ఆయన మనస్ఫూర్తిగా ఆయన సలహాలు సూచనలు సంప్రదింపులు జరిపి పార్టీ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో మరింత బలోపేతం చేయడానికి ఆయన అనుభవాన్ని చాలా అందంగా వాడుకుందాం, ఆయన ఉపయోగిద్దాం ఆయన అనుభవాన్ని పార్టీకి మరింత బలోపేతం చేయ. ఈ రోజు నాకు పనిచ్చింది, నేను ఏం నమ్ముతున్నానంటే వెంటనే వెంటనే ఆర్గనైజేషన్ చేయడం కాదు, నాకు విలువలు ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి, జనసేన పార్టీలోకి రావాలని కోరుకున్నాను మనస్ఫూర్తిగా. అందుకు నేను తొందర పడలేదు. ఈ రోజు నా పక్కన ఒక అనుభవజ్ఞులైన చిన్న ఇద్దరు విలువైన నాయకులు, విలువలు గల నాయకులు, నాకు మనోహర్ గారు కానీ మనకి బాలరాజు గారు రావడం నాకు కొండంత అండగా ఉంది. ఇదంతా మేము చేసేది మాకేదో ఇక్కడి నుంచి డబ్బులు ఆస్తులు పట్టుకెళ్ళాలని కాదు, ప్రజల మీద మా వంతు సహాయం, మా వంతు కృషి ఏదో చేశాం, నమ్మకాలు సమగిలకుండా ప్రజాస్వామ్యం మీద మా వంతు మేము కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ. థ్యాంక్ యూ.